పనివాడు పనిచ్చిన వాడి కంటే గొప్పవాడు కాదు కదండి. పని చేసేవాడు పనిచ్చిన వాడి కంటే గొప్పవాడు కాదు. సృష్టింపబడిన వాడు సృష్టికర్త కంటే గొప్పవాడు కాదు. ఈ రెండు విషయాలు మన జీవితంలో మనం ఒకవేళ గమనించుకున్నట్లయితే, గుర్తించుకుని అలాగే జీవించినట్లయితే ఏ ఇబ్బందులు రావు మనిషి జీవితంలో. అయితే మానవ నైజం ఏమిటంటే, మనకి పనిచ్చిన వాడి మీద తిరగబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీడైనా, నేను కొంచెం డబ్బు సంపాదించేస్తే నేను ఆ పొజిషన్కి వెళ్ళిపోతాను, తనకైనా నాకు కూడా ఈ పని తెలుసు అనేటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. దీనిని, ఈ యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే గర్వంలో నుంచి వస్తూ ఉంటాయి. మన పైన అధికారులు ఎవరైనా ఉంటే, అది నీ ఆత్మీయ నాయకుడు కావచ్చు, బయట నాయకులు కావచ్చు, మీ యొక్క కంపెనీలో మీ బాస్ కావచ్చు, ఎవరైనా సరే మన పైన అధికారంలో ఉంటే వారికి లోబడి ఉండాలనేది వాక్యం సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ యొక్క లోబడడం అనేది పోతుందో, వారి మీద తిరగబడడం లేదంటే ఈ గర్వం అనేది ఎప్పుడు వస్తుందో, దీన్ని మనము అంగీకరించలేము. ఎప్పుడైతే మనము అంగీకరించలేనటువంటి ఈ స్థితిలోనికి వెళ్ళిపోతామో అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అలాంటి ఒక సంఘటనే మనము ఈరోజు ప్రకటన గ్రంథంలో ఆలోచించుకొని పోతున్నాం. ప్రకటన గ్రంథంలో మనము 7 ముద్రల కోసం ఆలోచిస్తూ ఉన్నాం. 7వ ముద్రలో మనం ఉన్నాం. 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో మనము చూసాం. అయితే ఈ 7 ముద్రల్లో 7వ ముద్ర మనము ధ్యానిస్తున్నప్పుడు అందులో మనకు మరలా 7 బూరలు కనిపించినాయి. ఒక్కొక్క బూరలో నుంచి ఏమేమి జరిగింది అనేది మనము ఆలోచించాం. అయితే మనము ఇప్పుడు చివరి బూర, 7వ బూర ఊదినప్పుడు ఏమేమి సంఘటనలు జరిగినాయో మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలు మనము ధ్యానిద్దాం. ఈ రోజున వాక్యము చాలా శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే, ఆది కాండము నుంచి ప్రకటన 22వ అధ్యాయం వరకు మొత్తం బైబుల్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంది, ఏమి సెలవిస్తుంది మొత్తం అంతా కూడా 12వ అధ్యాయంలో ఉంది. మీకు ఈ 12వ అధ్యాయం మీద మీకు క్లారిటీ ఉంటే బైబుల్ అంతా చాలా బాగా అర్థమైనట్లే. బైబిల్ యొక్క థీమ్ అంతా కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇది మనము ధ్యానించుకుందాం. చాలామంది చాలా రకాలుగా దీన్ని బోధిస్తూ ఉంటారు. అయితే వాక్య ప్రకారముగా ఈ యొక్క అధ్యాయంలో మనకు ఏమి కనిపిస్తుంది అనేది మనము చూద్దాం. అయితే ఈ అధ్యాయంలో ఉన్నది నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు మైండ్లో బాగా గుర్తుండిపోద్ది. తర్వాత ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించుకుందాం. ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీ గర్భము ధరించి 9 నెలలు నిండిపోయి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఈ బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంటూ డెలివరీ టైంలో స్త్రీ ఎవరైనా సరే నొప్పులు పడుతూ ఉంటారు. అలాగా ఆ నొప్పులు భరించలేక ఆమె ఏడుస్తూ ఉంటుంది. అయితే బిడ్డను కనగానే ఆ యొక్క శిశువును మింగివేయాలని ఎదురుగా ఒక సర్పము నిలబడి ఉంటుంది. అది ఘట సర్పము అని బైబిల్లో మెన్షన్ చేయబడింది. ఈ యొక్క బిడ్డ కనగానే ఈ పాము దీన్ని మింగేయాలని రెడీగా ఉంటాడు. అయితే అక్కడ జరిగే ఒక విషయం ఏమిటంటే, బిడ్డ డెలివరీ అవుతుంది. డెలివరీ అవ్వగానే ఈ బేబీ బాయ్ పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడతో ఒక సీన్ ఎండ్ అవుతుంది. తర్వాత దీనికి ముందు జరిగినటువంటి సీన్ మరలా పరలోకంలో ఏం జరిగిందో చెప్తాడు. పరలోకంలో ఏం జరుగుతుంది అంటే యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి అంటే, దేవునికి దెయ్యానికి, దేవునికి తర్వాత దేవదూతలకు మరియు సాతానుకి, సాతాను యొక్క దూతలకు యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యొక్క యుద్ధములో మికాయేలు అనేటువంటి దూత తన శిష్యులందరితో, దేవదూతలందరితో కలిసి సాతానుతో యుద్ధం చేస్తాడు. అదే ఘట సర్పము. ఆ యొక్క ఘట సర్పంతో యుద్ధం చేసినప్పుడు ఈ మికాయేలు దూత ఘట సర్పాన్ని ఓడిస్తాడు, అంటే సాతాన్ని ఓడిస్తాడు. ఇప్పుడు సాతాను, సాతాను యొక్క శిష్యులు, వాడితో ఉన్నటువంటి దూతలందరూ కూడా భూమి మీదకి పడవేయబడతారు. అయితే పరలోకంలో వాడు ఓడిపోయాడు, భూమి మీదకి పడద్రోయబడ్డాడు. అయితే అక్కడ ఓడిపోయాడు కదా, వాడికి ఇంకా చాలా కోపం వచ్చేసి, ఇక్కడ బిడ్డ దొరకలేదు చంపేద్దామంటే, పైన ఏమో స్థానం దొరకలేదు, అక్కడ గెలవలేకపోయాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ స్త్రీ వెనకాల పడతాడు ఆమెను చంపాలని చెప్పి. అయితే ఆ సమయంలో ఈ స్త్రీ తప్పించుకోవడానికి దేవుడు ఆమెకు రెక్కలిస్తాడు అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఘట సర్పము ఆమెను ఇబ్బంది పెట్టాలని వస్తాడో, అప్పుడు ఈమె రెక్కలతో ఎక్కడికైనా ఎగిరిపోవడానికి దేవుడు శక్తినిస్తాడు.
అయితే ఇలా కాదని చెప్పి వీడేం చేస్తాడంటే సాతానుడు తన నోటిలో నుంచి జల ప్రవాహాన్ని పంపిస్తూ ఉంటాడు. ఈ జల ప్రవాహం వచ్చినప్పుడు ఆ జల ప్రవాహంలో కొట్టుకుని పోకుండా భూమి ఏమో భూకంపం వచ్చి దాన్ని మింగేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇంక ఇవన్నీ చూసి వీడికి పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక ఇంకా ఎవరైతే ఇస్రాయేలీలు ఉన్నారో వారితో యుద్ధం చేయడానికి సముద్ర తీరం దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడితో ఈ యొక్క 12వ అధ్యాయమే ఎండ్ అవుతుంది. ఇది ఒక సింపుల్గా ఒక పిక్చర్ లాగా మీరు చెప్పాలంటే ఈ యొక్క 12వ అధ్యాయం అంతా కూడా మనము రెండు భాగాలుగా మనము చేసుకోవచ్చు. అయితే సాతాను యొక్క పనులు వాడు యేసుక్రీస్తుని లేదంటే ఇస్రాయేలీయులను నాశనము చేయడానికి ఏమేమి పనులు చేశాడు ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మొత్తం అన్ని విషయాలు ఆది కాండములో మొదలైన దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో ఎండ్ అయ్యే వరకు కూడా ఉన్న అన్ని విషయాలు ఇందులో ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని రెండు భాగాలుగా నేను డివైడ్ చేశాను. ఏమిటంటే పరలోకంలో జరిగే అద్భుతాలు వండర్స్ ఇన్ హెవెన్ మొదటి నుంచి 6 వచనాల వరకు ఈ విషయాలు కనిపిస్తాయి. 12వ అధ్యాయంలో మొదటి 6 వచనాల వరకు verse 1-6 తర్వాత 7-17 7వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా వార్ ఇన్ హెవెన్ పరలోకంలో యుద్ధం. ఫస్ట్ వండర్స్ కనిపిస్తాయి, రెండవది వార్ కనిపిస్తుంది. ఈ రెండు విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఈ రోజున నా యొక్క వాక్య అంశము ఇది వార్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ మంచి చెడు మధ్య జరిగే యుద్ధం. అదే ఈ 12వ అధ్యాయం అంతా కూడా మనకు కనిపించేది. దాన్ని ఈరోజు మనము ఆలోచించుకుందాం. అయితే ఈ యొక్క 12వ అధ్యాయంలో నేను ముందు చెప్పినట్లుగా ఈ యొక్క విషయాలన్నీ కూడా సాతాను ఏమేమి చేశాడు, వాడి యొక్క పనులు ఏమిటి, ఈ యొక్క స్త్రీని తర్వాత సంఘాన్ని లేదంటే క్రీస్తును నాశనము చేయడానికి వాడు ఏమేమి పనులు చేశాడు అనేదన్నీ కూడా మనకు కనిపిస్తాయన్నమాట. అయితే మొదటిగా మనము పరలోకములో కనిపించే అద్భుతాలు చూద్దాం. వండర్స్ ఇన్ హెవెన్ మొదటి 6 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి ఆలోచించి తర్వాత పరలోకంలో జరిగిన యుద్ధాన్ని కూడా మనము చూద్దాం. దానికి గల కారణాలు కూడా మనము చూద్దాం ఈ రోజున. అయితే పరలోకములో ఉన్నటువంటి అద్భుతాలు 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. రెవల్యూషన్ chapter 12 verse 1-2 అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. మొట్టమొదటి అద్భుతం స్త్రీ, పరలోకంలో కనిపిస్తున్నటువంటి స్త్రీ. అయితే సాధారణమైనటువంటి స్త్రీ కాదు ఇవిడ. మనము చూసినట్లయితే ఆమెను ఎలా వివరిస్తున్నాడంటే వర్ణించడం ఆమె సూర్యుని ధరించుకుని ఉన్నదంటే, అంటే ఆమె తల దగ్గర సూర్యుడు ఉన్నాడు, తర్వాత ఆమె పాదముల దగ్గరేమో చంద్రుడు ఉన్నాడు, తర్వాత ఏమో తన తల మీద ఒక కిరీటం ఉంది, కిరీటం మీద 12 వజ్రాలు ఉన్నాయి. ఇది ఆమె యొక్క రూపం. దీన్ని అక్కడ అతను వర్ణిస్తూ ఉన్నాడన్నమాట. అయితే ఇవి ఏమిటి అనేది మనము ఆలోచిద్దాం. ఎవరు ఈ స్త్రీ అంటే ఇస్రాయేలు దేశం, ఇస్రాయేలీయులు ఈ యొక్క స్త్రీ. ఎందుకు మనము ఇలా చెప్తున్నామంటే ఇస్రాయేలు దేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, తనకు భార్యగా చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క కుమారుడు, దైవ కుమారుడు ఎక్కడి నుంచి రాబోయాడు? అదే యూదుల్లో నుంచి, అదే ఇస్రాయేలులో నుంచి వచ్చాడు. వారే యేసుక్రీస్తుకు జన్మనిచ్చారు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి దేశము, దేవుని యొక్క వధువు, వారిలో నుంచి దేవుడు ఈ యొక్క లోకంలోనికి రావడం మనకు కనిపిస్తుంటుంది. అయితే ఈ స్త్రీ ఎవరంటే గనుక ఇస్రాయేలీయులు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇస్రాయేలీయుల యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ దేశాన్ని దేవుడు ఏర్పరచుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే యూదులను ఏలనై ఉన్నటువంటి రాజు దావీదు వంశములో నుంచి అక్కడ పుట్టడానికి. ఇది మొదట్లో నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు నీలో నుంచి జన్మలను ఏలే రాజు వస్తాడు అని చెప్పి అక్కడి నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క స్త్రీ ఎవరనేది మనము చూసాం. ఆమె
ఇస్రాయేలు దేశం అనేది మనకు కనిపిస్తుంటుంది. అయితే ఇస్రాయేలు దేశము దేవుని యొక్క మహిమతో అలంకరించబడి దేవుని యొక్క మహిమతో అది ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ఆమె కాళ్ళ క్రింద చంద్రుడు అది దేనికి గుర్తుగా ఉందంటే అథారిటీ అధికారానికి గుర్తుగా ఉంది. అదే విధముగా తన పైన ఉన్నటువంటి కిరీటము అది కూడా కిరీటము ఎప్పుడైతే ఎవరి మీద అయితే ఉంటుందో వారి చేతిలో అధికారం ఉన్నట్టు. అయితే ఆ కిరీటములు మనకు కనిపించేవి 12 నక్షత్రములు. ఈ 12 నక్షత్రములు కూడా 12 గోత్రములు, ఇస్రాయేలు యొక్క గోత్రములు. ప్రతి గోత్రము కూడా చాలా విలువైనది, అది చాలా వెలగలది, దాన్ని ఒక్కదాన్ని కూడా తీసివేయలేము. 12 గోత్రాలు కూడా చాలా విలువైనవి. అయితే ఈ 12 గోత్రములు తన యొక్క కిరీటం మీద పెట్టబడి మనకు కనిపిస్తుంటుంది. అయితే ఇస్రాయేల్ యొక్క దేశం యొక్క ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఏమిటంటే దైవ కుమారుడు ఆ యొక్క జనాంగంలోంచి పుట్టడం. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది నొప్పులతో బాధపడుతూ మనకు కనిపిస్తుంటుంది. అది కొంతమంది యొక్క అభిప్రాయం ప్రకారం ఏమిటంటే బహుశా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. పొలిటికల్గా, ఎకనామికల్గా, తర్వాత మతపరంగా కూడా వారు చాలా శ్రమల్లో వారు ఉన్నారు యేసుప్రభు జన్మించే సమయానికి. ఎందుకంటే రోమా వారి పరిపాలనలో ఉన్నారు, వారు విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే యేసుప్రభు యూదుల రాజు అనగానే చాలామంది వెంబడించారు, వారి చెరలో నుంచి విడిపిస్తాడేమో, మనకేదో స్వాతంత్రాన్ని ఇస్తాడేమో అని చెప్పి యేసుప్రభు వెనకాల వెళ్ళిపోవడం జరుగుతుంది. అది మనకు కనిపిస్తుంటుంది. అదేవిధంగా మతపరంగా కూడా అక్కడ పరిస్థితులు బాగోలేదు యేసుక్రీస్తు జన్మించే సమయానికి. ఇవన్నీ కూడా నొప్పులకు సాదృశ్యంగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మనకు కనిపించినటువంటి మొదటి సూచన స్త్రీ, ఆమె తలపైన సూర్యుడు ఉన్నాడు, 12 నక్షత్రములు ఉన్నటువంటి కిరీటం ఉంది, ఆమె కాళ్ళ క్రిందన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా అధికారానికి గుర్తు, 12 నక్షత్రములు, 12 గోత్రములు, ఆ స్త్రీ ఇస్రాయేలు దేశం. ఇది మొట్టమొదటి సూచన. రెండవది సూచన మనకు కనిపిస్తుంటుంది, రెండవ వండర్ ఏమిటంటే ద గ్రేట్ రెడ్ డ్రాగన్, గొప్ప ఘట సర్పము. ఇది మనకు 3వ వచనంలో నుంచి చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. 3వ వచనంలో నుంచి 3-4 వచనాలు, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. 2వ సూచన ఘట సర్పము ఎలా ఉందంటే దాని యొక్క వర్ణన చూడండి, ఇది ఎర్రగా ఒక పెద్ద సర్పం అంట, దానికి 7 తలలున్నాయి, తర్వాత 10 కొమ్ములున్నాయి, తర్వాత 7 తలల మీద కూడా 7 కిరీటములున్నాయి, 7 కిరీటాలు ఉన్నాయి. ఇది ఆ యొక్క సర్పము కోసం వివరణ. అయితే ఈ యొక్క యోహాను గారు చూసినటువంటి యొక్క దర్శనంలో కనిపించినటువంటి యొక్క ఘట సర్పము ఈ స్త్రీకి ఎదురుగా ఉంది, ఆపోజిట్లో ఈ స్త్రీకి శత్రువుగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క డ్రాగన్ ఎప్పుడైతే ఆమె శిశువును కంటుందో వెంటనే దాన్ని మింగివేయాలని చెప్పి అక్కడ సిద్ధముగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క డ్రాగన్ లేదంటే ఈ యొక్క ఘట సర్పము ఎవరు అంటే కనుక లూసిఫర్, సాతానుడు. సాతానుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడన్నమాట. ఈ సాతానుని దేవుడు ఏదేను తోటకు కాపలా ఉంచాడు ముందు, వాడు పాపము చేయడానికి ముందు ఏదేను తోటకు కాపలాగా ఉంచాడు. అయితే అతను దాన్ని పోగొట్టుకున్నాడు, దాని విషయాలు మనము ముందు మరలా మనం ఆలోచించబోతున్నాం. అయితే ఇక్కడ ఇతను మనకు కనిపించే విషయాలు, ఈ యొక్క ఘట సర్పం యొక్క వర్ణన మనము చూద్దాం. 7 అనే సంఖ్య, నెంబర్ 7 దేనికి గుర్తుగా ఉందంటే బైబిల్లో సంపూర్ణతకు గుర్తుగా ఉంది, కంప్లీట్నెస్, సంపూర్ణతకు గుర్తుగా ఉంది. అదేవిధముగా 10 సంఖ్య దేనికి గుర్తుగా ఉందంటే గవర్నమెంట్కి గుర్తుగా ఉంది. అయితే దేవుని యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి సింబల్ నెంబర్ ఏమిటంటే 12.
యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం కోసం కానీ దేవుని యొక్క రాజ్యం కోసం కానీ ఎక్కడ మాట్లాడబడిన 12 గుమ్మములు 12 మంది పెద్దలు లేదంటే ఈ విధంగా వర్ణించబడింది. ఈ నెంబర్ 12 దేనికి రిఫర్ చేస్తుందంటే దేవుని యొక్క గవర్నమెంట్కి రిఫర్ చేస్తుంది. అయితే 10 గవర్నమెంట్ కానీ అది మానవ గవర్నమెంట్ లేదంటే సాతాను యొక్క రాజ్యానికి రిఫర్ చేస్తుంది. దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యముగా ఈ 10 నెంబర్ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క డ్రాగన్ కోసం ఈ ఘట సర్పం కోసం వివరిస్తున్నప్పుడు దాని తల 7 తలలు ఉన్నాయి, అదే విధముగా 10 కొమ్ములు ఉన్నాయి, అనగా 10 రాజ్యాలు. తర్వాత 7 తలలు మనకు కనిపిస్తున్నాయి, తర్వాత దాని మీద 7 కిరీటాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కిరీటాలు అధికారానికి గుర్తు అనేది మనకు తెలుసు. ప్రీవియస్ వీక్లో మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క లోకము దేవుని రాజ్యమును దేవునివి అయిపోయాయి అని చెప్పి ఒక స్వరం మనకు వినిపించడం మనం చూసాం. అయితే దేవుని రాజ్యానికి ముందు కొన్ని రాజ్యాలు ఉంటాయని కూడా మనం ఆలోచించాం. అయితే దేవుడే వీరికి అధికారం ఇచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి 1000 పరిపాలన ప్రారంభించడానికి ముందు వారు పరిపాలించడానికి దేవుడు ఈ యొక్క రాజ్యాలకు అవకాశం ఇచ్చాడు. అయితే ఈ 7 రాజ్యాలు కూడా 7 కూడా దేవుడు అధికారం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. అయితే దేవుడు సాతానుని నాశనం చేసే వరకు కూడా సాతాను తన చేతి కింద ఉన్నటువంటి నాయకులను ఉపయోగించుకుని ఈ లోకంలో అధికారాన్ని చెలాయించే అధికారము ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క డ్రాగన్ కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు మరొక విషయం మనకు కనిపించేది ఏమిటంటే ఈ యొక్క ఘట సర్పము ఆకాశములో నుంచి 3వ భాగము నక్షత్రములను క్రిందకు పడవేసింది లేదంటే లాగివేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది దేనికి గుర్తుగా ఉందంటే దేవుడు ఆ పరలోకములో యుద్ధం జరిగినప్పుడు ఘట సర్పము ఓడిపోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము మరల ముందు ఆలోచిద్దాం. అయితే ఈ ఓడిపోయినప్పుడు వీనితో పాటు ఈ నక్షత్రములు బైబిల్లో మాట్లాడబడినప్పుడు వేటితో పోల్చాడంటే దేవదూతలతో పోల్చాడు. మీరు ఒకవేళ చదవాలంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. ఐజయా చాప్టర్ 14 వెర్స్ 12, యెషయా 14వ అధ్యాయము 12వ వచనంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టినా నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశంలోకి ఎక్కబోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును చాలండి. ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి తేజో నక్షత్రం ఎవరంటే లూసిఫర్, అనగా ఈ సాతానుడు. ఇంకా కావాలంటే మీరు రెఫరెన్స్ రాసుకుంటే రాసుకోవచ్చు, 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా మాట్లాడబడుతుంటుంది. ఈ 2 వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే దూతలను నక్షత్రాలతో పోల్చడం మనకు కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ లూసిఫర్ని, లూసిఫర్ కూడా ఒక దూత మర్చిపోవద్దు, సాతానుడు కూడా ఒక దూత, దేవుని దగ్గర ఉండేటటువంటి ఒక దూతల్లో ఒక దూత సాతానుడు. దూతల్లో ఆర్కేంజల్స్ అంటారు, ఆ ఆర్కేంజల్స్లో ఒక వ్యక్తి లూసిఫర్, ఇంకా ఇద్దరు ఉంటారు, ఇంకొకరు ఎవరంటే గబ్రియలు, మరొకరు మిఖాయేలు, మూడవది లూసిఫర్. ఈ 3 ఆర్కేంజల్స్, అందులో ఈ లూసిఫర్ అనేవాడే ఇప్పుడు సాతానుడిగా మారిపోయాడు. ఎందుకు మారాడు అనేది మనం చూద్దాం. ఇప్పుడు చదవబడిన 2 వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే ఈ యొక్క నక్షత్రం ఎవరంటే లూసిఫర్ అనేది మనకు కనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ వీడు పడిపోతున్నప్పుడు ఆ పరలోకంలో నుంచి భూమి మీదకు వచ్చేసినప్పుడు ఏం చేశాడంటే వాడి తోకతో 3వ భాగంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా భూమి మీద పడవేశాడు. అనగా వాడితో పాటు వాడి అనుచరులు ఎవరెవరైతే దూతలు ఉన్నారో వారంతా కూడా భూమి మీదకి వచ్చేసారు. ఈ రోజున నీకు నాకు కనిపించి భయపెట్టే ప్రతి దెయ్యము కూడా వాడి యొక్క దూతలే. గమనించండి, మా తాత కనిపించాడు, మా మామ కనిపించింది, వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అంటూ ఉంటారు కదా చాలామంది, ఎవ్వరూ రారు. గుర్తుంచుకోండి, చనిపోయిన వారికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, వారు రక్షణ పొందితే పరదైస్కి వెళ్తారు, పారడైస్. రెండవది, రక్షణ పొందకపోతే పాతాళానికి వెళ్ళిపోతారు, హెల్. ఈ 2 గమ్యాలు. అంతేగాని చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలు భూమి మీద తిరగడానికి పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు. అయితే మరి నీకు నాకు కనిపించి మాట్లాడేవి ఎవరంటే ఈ సాతాను యొక్క దూర్తలు. వీరంతా కూడా వారి రూపంలోనికి వచ్చి మనను మభ్యపెడుతూ ఉంటారు. మనము వాళ్ళని చూసి అయ్యో తాత నువ్వు బాధపడుతున్నావా, ఇలాగైందా, చాలామంది
ఏదో కోరిక అడిగాడు మా తాత అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ డే వెళ్ళి అది తీర్చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా చేసేది ఎవడంటే వీడు సాతానుడు, వాడి దూతలు. అయితే వాడితో పాటు మూడవ భాగము ఈ యొక్క దూతలన్నీ కూడా క్రిందకి పడిపోయినాయి. అయితే ఈ యొక్క సర్పం యొక్క కోరిక ఏమిటంటే, మొట్టమొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా నాశనం చేయడమే వాడి యొక్క కోరిక. అదే వాడి యొక్క ఉద్దేశముగా మనకు కనిపిస్తుంటుంది. యేసు ప్రభు యొక్క జీవితాన్ని భూమి మీద మీరు చూసినట్లయితే, యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు చూసినట్లయితే, ప్రతి స్థాయిలో కూడా ఆయనను అడ్డుకోవాలని చూశాడు. వాడు పుట్టుకలో చంపేయాలని చూశాడు. తర్వాత మధ్యలో కూడా ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి ముందు శోధించాడు, అక్కడ కూడా ఆపేయాలని ప్రయత్నించాడు. సిలువలో కూడా యేసు ప్రభు చచ్చిపోవాలి, మరలా తిరిగి రాకూడదని చెప్పి ప్రయత్నించాడు. అయితే చివరికి వాడు చేసింది ఒకే ఒక్క పని ఏమిటంటే, ఆయన మడమ మీద మాత్రమే కొట్టగలిగాడు. అదే ఆది కాండములో మాట్లాడినటువంటి మాట 3:15 ఆమె మడమ మీద నువ్వు కొడతావు అని చెప్తాడు దేవుడు. అక్కడ అదొక్కటి మాత్రమే జరిగింది. అయితే దేవుడు ఆయనను తిరిగి మరలా మరణం నుంచి లేపడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క సాతానుడి యొక్క కోరిక, ఈ యొక్క ఘట సర్పం యొక్క కోరిక ఏమిటంటే, మొదటి నుంచి కూడా యేసుక్రీస్తు మీద తిరగబడమే, ఆయనను నాశనం చేయాలి, ఆయన ప్రజలను నాశనం చేయాలని కోరుకోవడమే. అయితే ఇక్కడ మనకు అదే కనిపిస్తుందన్నమాట. 3:4 వాడి యొక్క వర్ణన ఇచ్చాడు, 7 తలలు దాని మీద కిరీటాలు, 10 కొమ్ములు గవర్నమెంట్కి సూచనగా ఉన్నాయి. 7 తలలు 7 రాజ్యాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యంగా మనకు కనిపిస్తుంది. అయితే స్త్రీ కనగానే ఆ శిశువుని మింగివేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నాడు. స్త్రీకి నీకును వైరము కలుగు చేస్తానని చెప్పి ఆదికాండం 3:15 దేవుడు అక్కడ సెలవిచ్చాడు. అదే ఇక్కడ మనకు కనిపించేది. 3వ సూచన చూద్దాం. 3వ సూచన ఏమిటంటే, ద మ్యాన్ చైల్డ్, శిశువు కనిపిస్తూ ఉంటాడు. ఏమిటి అక్కడ కనిపించేదంటే, 5:6 ఒకసారి మనం చూద్దాం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యుద్ధకును ఆయన సింహాసనమునకును కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండెను. ఇది మనకు కనిపించేది. అయితే స్త్రీ ఇస్రాయేలు దేశం అనేది మనము చూసాం. అయితే మరియ ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడం మనకు తెలుసు. ఆయనే సమస్త దేశములను ఏలనై ఉన్నటువంటి రారాజు. ఇనుప దండముతో ఏలనై ఉన్నటువంటి ఒక మగ శిశువును ఆమె కనగా, రాజ్యాల కోసం ఆలోచించినప్పుడు మనం చూసాం ఎవరు ఆ రాజ్యము, ఆ యొక్క రాజ్యము ఎలాంటిది అనేది మనం చూసాం. దీనికి అంతము లేనటువంటి రాజ్యం. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా లయమైపోతాయి, కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఎల్లప్పుడూ కూడా ఉంటుందనేది మనం ఆలోచించాం. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. అయితే ఆ శిశువు ఎవరంటే, మనకు కనిపించింది ఆయన యేసుక్రీస్తు వారు. ఆ శిశువు జన్మించినట్టే నేను అంటా వెంటనే ఇక్కడ మనకు కనిపించేది ఏమి కనిపిస్తుందంటే, పరలోక రాజ్యానికి కొనుపోబడటం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దానికోసం కొంతమంది యొక్క అభిప్రాయము మనము ఆలోచించినట్లయితే, శిశువు పుట్టిన వెంటనే వెళ్ళిపోవడం కాదు, కానీ యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించారు, 33.5 సంవత్సరాలు పరిచర్య చేశారు, కలువరి సిలువలో ఆయన మరణించాడు. ఈ రోజున మరణించి ఆయన మరలా తిరిగి లేపబడి పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 5:31 ఒకసారి చూద్దాం. బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ chapter 5:31 అపొస్తలుల కార్యాలు 5:31. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇంకొక వచనం రాసుకోండి, రోమపత్రిక 8:34 కూడా ఆయన దేవుని యొక్క సింహాసనము కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే వచనం అక్కడ మనకు కనిపిస్తుంటుంది. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో సువార్త చేసి ఆయన మరణించి మరలా తిరిగి లేపబడి పరలోకములో దేవుని యొక్క సింహాసనము దగ్గర ఆసీనుడై ఉన్నాడు. ఇది దీనికి అర్థము. ఆయన కనగానే ఆయన పరలోకానికి దేవుని సింహాసనమునకు కొనుపోబడుట అనగా దాని యొక్క అర్థము. అయితే ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఈమె ఇతనిని కనగానే
ఈ యొక్క సర్పము ఆమెను నాశనం చేయాలని చెప్పి ఈమె వెంట పడడం మనకు కనిపిస్తుంటుంది. అయితే శిశువును మింగివేయాలని చూశాడు సాతానుడు, అయితే అది జరగలేదు. అయితే ఇప్పుడు ఈ యొక్క స్త్రీ వెనకాల పడడం మనకు కనిపిస్తుంటుంది. అయితే ఈ యొక్క స్త్రీ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఈమె అరణ్యంలోనికి కొనుపోబడిందంట, అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. అరణ్యంలో ఎన్ని రోజులు ఉన్నదంటే చూడండి, 1260 రోజులు, అంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ట్రిబులేషన్ పీరియడ్ కోసం మనం ఆలోచించుకున్నాం కదా, శ్రమల కాలము. శ్రమల కాలము ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. శ్రమల కాలము 7 సంవత్సరాలు, 7 ఇయర్స్ ట్రిబులేషన్. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఫస్ట్ హాఫ్ ఏమో 3.5 ఇయర్స్ నార్మల్గా ఉంటుంది, తర్వాత 3.5 ఇయర్స్, మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అని చెప్పి వర్ణించబడింది. 2గా డివైడ్ చేశారు. అయితే ఈ మొదటి 3.5 సంవత్సరాలు ఇస్రాయేలీయులు మంచిగా ఉంటారు, ఎందుకంటే ఆ అంత్యక్రీస్తును మెస్సే అని చెప్పి వారు నమ్ముతారు కాబట్టి బాగానే ఉంటుంది. 3.5 సంవత్సరాల మధ్యలో, 3.5 సంవత్సరాలు అయిన తర్వాత మందిరం కట్టడం ముగించబడుతుంది. ఆ మందిరంలో వాడు అంత్యక్రీస్తు పందిని తీసుకొచ్చి బలిస్తాడు బలిపీఠం మీద. ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతారు వీడు మెస్సయ్య కాదు, అబద్ధ క్రీస్తు అని చెప్పి. అప్పటి నుంచి వీడు ఈ యొక్క అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతానుడు వీరంతా కూడా కలిసి ఇస్రాయేల్ మీద తిరగబడతారు. అప్పుడు ఇస్రాయేల్ దేశము వాడి నుంచి తప్పించబడుతుంది, దేవుడు వారిని కాపాడుతాడు. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు. వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలములో వారు తలదాచుకుంటారంట. చాలామంది యొక్క అభిప్రాయము, అంటే బైబిల్లో మనకు లేదు వారు ఎక్కడుంటారు, కానీ చాలామంది యొక్క పండితుల అభిప్రాయం ప్రకారము ఇక్కడే మిడిల్ ఈస్ట్లో పెట్రా అనేటువంటి ఒక దేశం ఉంది, ఆ దేశం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మరి దానికి సరైన ఆధారం మనకు బైబిల్లో నుంచి కనిపించవు కానీ, బట్ ఏది ఏమైనా సరే దేవుడు మాత్రం వారిని కాపాడతాడనేది ఒక విషయం మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఈ 1260 రోజులు కూడా యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా వారిని కాపాడతాడనేది మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. అయితే దేవుడే వారికి దాగు కొనడానికి స్థలాన్ని సిద్ధపరుస్తాడు. ఇది ఈ 3 సూచనలు కూడా మనకు కనిపిస్తాయి ఈ యొక్క మొదటి 7 వచనాల్లో కూడా. 1 స్త్రీ, 2 ఘట సర్పము, 3 మ్యాన్ చైల్డ్ శిశువు మనకు కనిపిస్తుంటారు. 3 కూడా అద్భుతాలే, ఎందుకంటే స్త్రీ ఏమో తల మీద చంద్రుడు ఉన్నాడు, కిరీటం ఉంది, కిందనేమో చంద్రుడు ఉన్నాడు, పైనేమో సూర్యుడు ఉన్నాడు, వింతగా ఉంది. తర్వాత సర్పం మామూలు సర్పం కాదు, ఇది 7 తలలు ఉన్నాయి దీనికి, తర్వాత కొమ్ములు ఉన్నాయి, తర్వాత 7 కిరీటాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, ఇలా వింతగా ఉంది ఇది కూడా. తర్వాత శిశువు మామూలు శిశువు కాదు, పుట్టగానే పరలోకానికి వెళ్ళిపోయాడు అనేది అక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో ఈ యొక్క 3 అద్భుతాలు కూడా మనకు మొట్టమొదట కనిపిస్తూ ఉంటాయి. అయితే దీని తరువాత సెకండ్ పార్ట్ మనకు కనిపించేది ఏమిటంటే పరలోకంలో యుద్ధం మనకు కనిపిస్తుంటుంది, వార్ ఇన్ హెవెన్. అయితే ఈ యొక్క యుద్ధము ఏమిటి అనేది మనము ఆలోచించినట్లయితే కనుక మంచికి చెడుకి జరిగినటువంటి యుద్ధముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే మన యొక్క వాక్య అంశం కూడా. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? దేవునికి దెయ్యానికి యుద్ధం జరుగుతుంది, దేవునికి దేవుని దూతలకు మరియు సాతానుడికి వాడి యొక్క దూతలకు జరుగుతుంది. ఈ యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే కనుక మొదటి నుంచి కూడా ఈ లూసిఫర్ అనేవాడు ఎప్పుడైతే దేవుని మీద తిరగబడ్డాడో, ఎప్పుడైతే వాడిలో గర్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఇది మనకు కనిపిస్తుంటుంది. అయితే ఈ యొక్క యుద్ధము సర్వ మానవాళికి కూడా చాలా పెద్ద నాశనాన్ని కలుగు చేసింది, సర్వ మానవాళి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు, అది మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క 12వ అధ్యాయం అంతా కూడా మనకి ఇదే కనిపిస్తుంది. ఈ యొక్క మధ్య జరిగినటువంటి వివాదము, దేవునికి సాతానికి మధ్య జరిగినటువంటి యుద్ధము, పాస్ట్లోని, ప్రజెంట్లోని, ఫ్యూచర్లోని ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క యోహాను గారికి వచ్చినటువంటి దర్శనంలో మనకు 3 వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. ఇప్పుడు మనం చూసినట్లే ఎవరెవరంటే సర్పము, తర్వాత స్త్రీ, తర్వాత ఈ యొక్క శిశువు, ఈ 3 మధ్యన జరిగేటటువంటి ఈ యొక్క విషయాల్లో నుంచి ఈ యుద్ధం ఎందుకు వచ్చిందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఘట సర్పము మనం చూసినట్లయితే స్త్రీ కంటే, శిశువు కంటే చాలా బలమైనది కదా, స్త్రీ వీక్ అయినది, శిశువు చాలా చిన్నపిల్లవాడు, కానీ ఘట సర్పం చాలా బలమైనది. కానీ ఈ అధ్యాయం అంతా మీరు చూసినట్లయితే కనుక సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఈ స్త్రీ మరియు శిశువు చాలా గొప్ప సహాయాన్ని పొందుకున్నారు,
ఈ యొక్క ఘట సర్పానికి ఎక్కడ కూడా చిక్కినట్లుగా మనకు కనిపించదన్నమాట. అయితే ఇలాంటి సమయంలో దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. అయితే ఈ యొక్క వార్, ఈ యొక్క యుద్ధము ఎక్కడ మొదలైందంటే పరలోకములో మొదలైంది, భూమి మీద వరకు స్ప్రెడ్ అయింది. పరలోకములో మొదలైంది ఈ యొక్క యుద్ధం, భూమి మీద వరకు ఇది స్ప్రెడ్ అయింది. ఒక వ్యక్తి తిరుగుబాటు వలన ఇది మొదలైంది, తరువాత చాలామంది మనుషుల్లోనికి ఇది వ్యాపించింది. ఒక వ్యక్తి తిరుగుబాటు వలన మొదలైంది, చాలామంది మనుషుల్లోనికి ఇది వ్యాపించింది. క్రీచర్ నుంచి లేదంటే సృష్టి నుంచి ఇది మొదలైంది, సృష్టికర్త ద్వారా ఇది ముగించబడింది. ఈ యొక్క యుద్ధం మనము చూసినట్లయితే ఇది సింపుల్గా మనము మాట్లాడుకోవచ్చు. అయితే ఘట సర్పముతో యుద్ధం ఎలా ఉందో మనము చూద్దాం. మొట్టమొదటిగా మనకు కనిపించేది ఘట సర్పంతో మికాయేలు మరియు అతని యొక్క టీం దూతలు చేసినటువంటి యుద్ధం మనకు కనిపిస్తూ ఉంటుంది. 7-8 వచనాలు చూద్దాం. 12 అధ్యాయంలో అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. యుద్ధం జరిగింది. ఇప్పుడు ఈ ఘట సర్పముతో మికాయేలు తర్వాత అతని దూతలు యుద్ధం చేయడం మనకు కనిపిస్తుంటుంది. ఏంటి కారణం అంటే గనుక మీరు మరలా ఇంటికి వెళ్ళగా చదువుకోండి, యెషయా గ్రంథము 14 అధ్యాయం అంతా చదువుకోండి, ఐజయా చాప్టర్ 14 మరియు ఎహెజ్కేలు 28 అధ్యాయం అంతా కూడా చదువుకోండి, ఎజ్కేల్ చాప్టర్ 28. ఈ రెండు అధ్యాయాల్లో మీకు కారణాలు కనిపిస్తూ ఉంటాయి. అన్ని వచనాలు మనము ఇప్పుడు ధ్యానించలేము కాబట్టి. అయితే ఈ యొక్క సాతానుకి వాడి దూతలకు మికాయేలు దూతలకు యుద్ధం జరిగింది. అయితే మికాయేలు తన యొక్క దూతలందరితో కూడా టీంతో కలిసి వీడితో యుద్ధం చేశారు. ఇప్పుడు ఈ యొక్క ఘట సర్పము ఓడిపోయింది. ఓడిపోయింది కాబట్టి వాడికి అక్కడ స్థలం లేదు, పైన పరలోకంలో ఇంకా స్థలం లేదు కాబట్టి క్రిందకు వాడిని తోసివేయడం మనకు కనిపిస్తుంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటంటే వాడికి సరి చేసుకోవడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు దేవుడు. గమనించండి, దేవదూతలు పాపం చేస్తే వారు మరల రిపెంట్ అయ్యే ఛాన్సే లేదు, బట్ మనిషికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమమయ్యాడో ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. వీడు లూసిఫర్ చేసినటువంటి అపరాధానికి సరి చేసుకునే అవకాశము దేవుడు ఇవ్వలేదు. అయితే ఇందుకు సంబంధించిన ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఎహెజ్కేలు 28 అధ్యాయంలో 11-19 నేను త్వర త్వరగా చదువుతాను, చూడండి. ఎహెజ్కేలు 28 అధ్యాయము 11-19 వరకు చూస్తే ఏంటి కారణం అనేది చిన్నగా మనకు అర్థమవుతుంది. మరియు యెహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగాలపు వచనమెత్తి ఇలా ప్రకటించుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణ రాయి సులిమని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారును నీకు సిద్ధమైరి, అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అయితే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని, ఆశ్రయముగా ఉన్న కెరుబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను, జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుతురు, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణం ఉందువు. అయితే తూరు రాజు కోసం కాదు ఇది ఒక ప్రవచన వాక్యం. ఎందుకంటే
తూరు రాజు ఏదైనా తోటలో లేడు ఎప్పుడు. తర్వాత తూరు రాజు కెరూబు కాదు, కెరూబు దేవదూత. కాబట్టి ఇది ఈ యొక్క లూసిఫర్ కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే ఈ పైన యుద్ధం జరగడానికి కారణం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏమిటి అంటే, ముందు చెప్పాను కదా, పనివాడు పనిచ్చిన వాడి కంటే గొప్పవాడు కాదు, సృష్టింపబడిన వాడు సృష్టికర్త కంటే గొప్పవాడు కాదు. లూసిఫర్ని సృజించినది ఎవరు? దేవుడు. అయితే వీడు చేసినటువంటి పని ఏమిటి? వాడికి ఉన్నటువంటి అందం చూసుకున్నాడంట, ఆ యొక్క సీట్ చూసుకున్నాడంట, సింహాసనము, తర్వాత వాడు చుట్టూ ఉన్నటువంటి సంపద, ఈ యొక్క మంచి అందగాడంట లూసిఫర్. మనకు పిక్చర్స్లు వేసినట్టు ఇంత కొమ్ములుండి భయంకరమైన కళ్ళు ఉండి అలాగేం కనిపించడు సాతాను. సాతానుడు అనగా లూసిఫర్ చాలా అందగాడు, మంచి దేవదూత, మంచిగా పాటలు పాడతాడు, సంగీత వాద్యాలు వాయిస్తాడు, ఇలాంటి గొప్ప తలాంతులు ఉన్నటువంటి వ్యక్తి వీడు. నిజంగా బైబిల్లో మీరు చూడండి, వాడి కోసం వర్ణించబడింది. ఎందుకంటే దేవుడు సృజించినటువంటి వాడు, దేవదూత వాడు. అయితే ఈ యొక్క అందము, తన యొక్క టాలెంట్, ఇవన్నీ కూడా చూసుకుని మనసులో వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా? నాకు దేవునికి పెద్ద తేడా లేదు కదా, ఇంకో కొంచెం నేను పైకి వెళ్తే ఆయనతో సమాన, ఆయనకంటే పెద్ద స్థితిలోనికి వెళ్ళిపోతానని గర్వం ఒకటి వచ్చేసిందంట. ఎప్పుడైతే ఈ గర్వం వచ్చిందో అప్పుడు పాపము వాడిలోనికి ప్రవేశించింది. పాపం అనగా మనం పెద్ద పెద్ద నాశనాలు, పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు చేసేయడం ఏమీ కాదు. వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే మిస్సింగ్ ద మార్క్. దేవుడు ఒక మార్క్ గీస్తాడు, ఈ మార్క్ని నువ్వు మిస్ అవడమే పాపం, ఆజ్ఞాతి క్రమమే పాపం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే వీనిలో పరలోకములు ఎక్కడా కూడా అపవిత్రతకు చోటే లేదు, అందరూ కూడా ఒకటే. అయితే అలాంటి స్థలంలో దేవుని ఏదని తోటలో ఉన్నాడంట, తర్వాత దేవుని పర్వతం మీద వాడు ఉన్నాడు. అయితే వాడిలో గర్వం వచ్చేసిందంట. ఈ గర్వం వలన వాడు ఏమనుకున్నాడంటే, ఆహా, నాకు ఆయనకి పెద్ద తేడా లేదు కదా, దేవునిలాగా నేను చేసేయగలను కదా, నేను కూడా ఆ పని చేసేయగలను, ఈ పని చేసేయగలను అని చెప్పి మనసులో అనుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం మొదలైందన్నమాట. పనివాడు పనివాడిలాగా ఉండలేదు, పనిచ్చిన వాడిని మించిపోవాలనుకున్నాడు. సృష్టింపబడినటువంటి ఈ యొక్క వ్యక్తి సృష్టికర్త కంటే పైకి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇది ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తిలో గర్వం వచ్చినప్పుడు వస్తుందన్నమాట. వీడిలో గర్వం వచ్చింది. ఆ గర్వం వలన దేవుని మీద తిరుగుబాటుకు వాడు సిద్ధపడ్డాడు. అందువలన పైన వాడికి దేవుని దూతలకు యుద్ధం జరిగింది. అయితే సాతానుడు వాడి యొక్క దూతలు కూడా పైనుంచి క్రిందకు వేయబడ్డారు. ఎందుకంటే అక్కడ వాడికి స్థలము లేదు, స్థానము లేదు. ఇప్పుడు అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో వాడు ఓడిపోయాడు. వాడితో పాటు మూడవ వంతు దూతలను తీసుకుని వచ్చేసాడు. అయితే ఇప్పుడు 10వ వచనంలో మీరు చూసినట్లయితే కనుక మనకు వాడు క్రిందకు పడద్రోయబడడం మనకు కనిపిస్తుంటుంది. దేవుని యొక్క దూతలు వాడిని భూమి మీదకు పడద్రోసేశారు, భూమి మీదకు వచ్చేసాడు. ఆడు క్రిందకు పడద్రోయబడిన తర్వాత ఒక స్వరము వచ్చి 10వ వచనంలో ఈ విధంగా చెప్తాడు. ఏమిటంటే, పరలోకమా నువ్వు ఆనందించు, సంతోషించు. ఎందుకంటే పరలోకమంతా కూడా ఆనందించడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంతవరకు మన సహోదరుల మీద నేరము మోపినటువంటి అపవాది క్రిందకు పడద్రోయబడ్డాడని చెప్తాడు. అక్కడ వీడి యొక్క పని ఏంటి చూడండి. చుట్టూ ఉన్న దేవతలు ఉన్నారు, అంటే గబ్రియేలు మీద, మికాయేలు మీద వెళ్ళి అందరికీ నీ చెడ్డగా చెప్పడం మాట వీడి పని. నిందలు మోపడం, నేరములు మోపడం వీడి యొక్క పనే అది, వాడి యొక్క లక్షణమే అది. వాడు పరలోకముల నుండి వాడు చేసిన పనులు ఇవేనంట. అందుకే ఇక్కడ మనకు మాట్లాడుతుంటారు చూడండి, దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఇదే వచనంలో మనము 11వ అధ్యాయం చివరిలో చూసాం. దాన్ని చాలా చిన్నగా అక్కడ మాట్లాడబడ్డాడు. ఏమి జరిగిందనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. అయితే ఇప్పుడు వీడు ఓడిపోయాడు, క్రిందకు పడవేయబడ్డాడు, వాడికి ఇంకా అక్కడ స్థానము లేదు. అయితే 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికీ మనకు కనిపించేది ఏమిటంటే, భూమి మీద ఉన్నవారందరికీ చెప్తున్నాడు చూడండి, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. పరలోకములో ఆనందం, ఎందుకంటే వాడి ప్రజెన్స్ అక్కడ లేదు, అక్కడ ఎలాంటి గొడవలు లేవు. కానీ ఇప్పుడు వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రమ. ఎందుకు? ఎందుకంటే పరలోకంలో వాడికి స్థానం దొరకలేదు, దేవుని మీద కోపంతో ఉన్నాడు. ఇక్కడ మాట్లాడే మాట ఏమిటంటే క్రోధముతో, బహు క్రోధముతో అనే మాట కనిపిస్తుంటుంది. కోపాన్ని తట్టుకోవచ్చంట, క్రోధాన్ని తట్టుకోలేము. ఇంకా ఎక్కువ కోపము కంటే ఎక్కువ అయినటువంటి పరిస్థితిని క్రోధం అంటారు.
అయితే ఈ సాతానుడు ఎలా ఉన్నాడంటే సమయం తక్కువ ఉన్నదని చెప్పి బహు క్రోధంతో వాడు జరుగుతూ ఉన్నాడంట. అయితే దేవుని బిడ్డల మీద వాడు తన యొక్క క్రోధమును చూపించడానికి ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. అందుకే పేతురు గారు 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మాట్లాడుతుంటాడు. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మెరుగుతున్నానని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది తెలుసా? ఆది కాండం నుంచి జరుగుతుంది, పేతురు గారు ఉన్నప్పుడు కాదు. అయితే ఆది కాండములో ఆదాము అవ్వలు పాపము చేయడానికి ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ అన్నమాట ఇది. సీన్ అంటే వాడు భూమి మీద పడద్రోయబడడానికి ముందు ఇవన్నీ జరిగినాయి పరలోకములో. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు భూమి మీదకి వచ్చాక దేవుని మీద కోపం తీర్చుకోవాలి. దేవుణ్ణి ఎలాగైనా సరే నాశనం చేయాలి. దేవుని బిడ్డల మీద ఏ విధంగానైనా సరే ఏదో ఒక నాశనం చేయాలి. వారిని పాడు చేయాలని చెప్పి, దేవుని సృష్టిని పాడు చేయాలని చెప్పి ఇప్పుడు ఆ ఏదైన తోటలో ప్రవేశించి అక్కడ మరలా వాడు తన యొక్క కార్యాన్ని జరిగించడం మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క వచనాల్లో మనం చూసిన దగ్గర మనకు కనిపించేది ఏమిటంటే, ఈ యొక్క ఘట సర్పము అనగా సాతానుడు దేవుని దూతలతో యుద్ధం చేశాడు, ఓడిపోయాడు, వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. దానికి కారణాలు మనం చూసాం. ఏంటి కారణం అంటే దేవుని కంటే ఎక్కువగా వాడు హెచ్చించుకోవాలనుకున్నాడు. ఆ సింహాసనాన్ని వాడు పెంచుకోవాలనుకున్నాడు. దేవుని మీదే వాడు తిరగబడ్డాడు కాబట్టి దేవుడు అక్కడ వాడిని ఉంచలేదు. రెండవ విషయం మనకు కనిపించేది ఏమిటంటే, ఈ స్త్రీని వాడు హింసించడం మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఘట సర్పము 13-17 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉన్నట్టు చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను. చివరికి వీడు చేసినటువంటి పని ఇది మాట. ఈ లూసిఫర్ భూమి మీద పడద్రోయబడ్డాడు. వాడికి ఇక దేవుని యొక్క సన్నిధిలో చోటు అక్కడ వాడికి లేదు. అయితే దేవుని మీద కోపం తీర్చుకోలేకపోయాడు కాబట్టి ఇప్పుడు భూమి మీద పడిన తర్వాత ఈ స్త్రీని ఏ విధంగానైనా సరే హింసించాలని చెప్పి స్త్రీ వెనకాల పడ్డాడంట. అయితే వాడి యొక్క గురి ఎవరంటే ఇశ్రాయేలు దేశం. చరిత్రలో మనం చూసినట్లయితే స్త్రీని హింసించడం మొదలుపెట్టాడు. చరిత్రలో మీరు మొదటి నుంచి చూసినట్లయితే యూదులను చంపడానికి చాలామంది ప్రయత్నించారు. హిట్లర్ కూడా చాలామంది యూదులను చంపాడు. మన ఇండియాలో తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి కూడా కారణం ఆ హోటల్లో యూదులు ఉన్నారు. ఆ యూదుల్ని టార్గెట్ చేసుకునేవారు ఆ యొక్క ఉగ్రవాద దాడి చేయడం జరిగింది. ఆ యొక్క వారికి ఇవ్వబడే కొన్ని ఆజ్ఞల్లో వారు జీవితకాలంలో ఒక యూదుణ్ణి చంపితే స్వర్గానికి వెళ్ళిన తర్వాత చాలా గొప్ప భోగభాగ్యాలు వారికి దొరుకుతాయి. వారి యొక్క గ్రంథంలో అది ఉంటుంది. అంటే ఇందులో రెండు వర్గాలు ఉంటాయి కదా, అందులో ఒక వర్గం ఎవరైతే ఉగ్రవాదుల్లాగా ప్రవర్తిస్తారో. అందువలన యూదుడు ఎక్కడైనా దొరికితే చంపడానికి చాలా ఎక్కువ ప్రయత్నిస్తారు అన్నమాట. ఒక్క యూదుని చంపితే చాలా గొప్ప వాళ్ళకి. కాబట్టి మనము చరిత్రలో చూసినట్లయితే యూదుల్ని చంపడం చాలాసార్లు మనకు కనిపిస్తాయి. వారిని చాలామంది ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. వారు బయట ఉన్నప్పుడు వారిని చంపడానికి ప్రయత్నించడం కూడా మనకు కనిపిస్తుంటుంది. అయితే అలాగ స్త్రీని హింసించాడంట. తరువాత మనకు కనిపించేది ఏమిటంటే, అయితే ఈ యొక్క ఘట సర్పము నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఆ స్త్రీకి రెక్కలు ఇచ్చాడు. అయితే ఈ ఘట సర్పము ఏం చేస్తుందంటే నీటిని జల ప్రవాహాన్ని ఆమె వెనకాల పంపేది. అయితే స్త్రీ ఈ విధంగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేది. దేవుడు ఆ విధమైనటువంటి అవకాశం తనకి ఇచ్చాడన్నమాట. అంటే ఈ యొక్క శ్రమల కాలం, ఇందాక చెప్పాను కదా మహాశ్రమల కాలం, లాస్ట్ 3.5 ఇయర్స్లో అనగా అక్కడ మాట్లాడబడుతుంది కదా కాలములు, కాలము, కాలములు, అర్ధకాలము. కాలము అనగా ఒకటి
కాలములు అనగా రెండు, అర్ధకాలం అనగా ఆరు, 1260 రోజులు అనగా 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఈ యొక్క అంత్యక్రీస్తుకు వాడి యొక్క ప్రవక్తకు దొరకకుండా వీరు సేఫ్గా ఉండడానికి దేవుడు వారిని ప్రత్యేకించాడంట. వారిని దేవుడు కాపాడుతాడనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుందన్నమాట. అయితే జల ప్రవాహము వచ్చినప్పుడు భూమి నెరవిడిచి ఆ యొక్క జల ప్రవాహాన్ని మింగివేసిందని మనకు కనిపిస్తుంటుంది. అయితే కొంతమంది యొక్క అభిప్రాయం ప్రకారము జల ప్రవాహము అనగా అవి జనములకు గుర్తుగా ఉంది. చాలామంది జనములను పోగేసుకుని వీరి మీదకి వాడు యుద్ధానికి వస్తాడని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఏది ఏమైనా సరే సాతానుడు వాడి యొక్క ప్రయత్నాలు చివరి వరకు కూడా వాడు చేస్తాడు. ఇది శ్రమల కాలము ముగింపులో జరిగేటటువంటి సంఘటన. ఇప్పుడు ఇంకా స్త్రీని చంపడానికి ప్రయత్నించాడు, దొరకలేదు. జల ప్రవాహాన్ని పంపాడు, ఆమె రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది, వారి చేతులకి కూడా దక్కలేదు. చివరికి వాడు చేసినటువంటి పని ఏమిటంటే ఇంకా ఎవరైతే తన సంతానంలో మిగిలి ఉన్నారో వారందరినీ చంపడానికి ఏం చేశాడంటే వాడు మొత్తం జనమంతటిని కూడా సమకూర్చుకుని సముద్ర తీరం దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట. ఎందుకంటే వారితో యుద్ధం చేయడానికి. ఇదే అర్మగెద్దోను యుద్ధం, అర్మగెద్దోను యుద్ధం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే దేవుడు తన సంఘంతో, వధువు సంఘంతో భూమి మీదకు రానై ఉన్నాడు. అప్పుడు ఈ ఇశ్రాయేలు తరపున దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ యొక్క ఘట సర్పము అనగా ఈ యొక్క సాతానుడు, అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు, వాడి యొక్క అనుచరులు, ఎవరైతే ఇశ్రాయేలు అంటే తిరగబడతారో, ఇష్టముండదో, వీరంతా కూడా కలిసి వీరి మీదకి యుద్ధానికి వస్తారు. ఆ సమయంలో దేవుడు ఇదే భూమి మీద తన యొక్క కాలును మోపుతాడు. ఆ రోజున దేవుడు తన ప్రజల తరపున ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నాడు. అక్కడితో ఈ యొక్క అధ్యాయము ముగించబడుతుంటుంది. అయితే ఈ యొక్క సముద్ర తీరం దగ్గర ఏమి జరిగిందనేది నెక్స్ట్ చాప్టర్లో మనకు కనిపిస్తుంది. దాన్ని మరలా వచ్చే వారంలో మనము ఆలోచిద్దాం. అయితే ఈ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనము ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము చూసాం. మనకు కొన్ని అద్భుతాలు పరలోకంలో కనిపించినాయి. ఈ యొక్క స్త్రీ మనకు కనిపించింది, తర్వాత ఘట సర్పము కనిపించింది, తర్వాత శిశువు కనిపించాడు. 3 అద్భుతాలు చూసాం. తర్వాత పరలోకంలో జరిగినటువంటి యుద్ధం మనము చూసాం. అయితే అధ్యాయంలో పరలోకంలో జరిగినటువంటి యుద్ధం సాతానుతో జరిగింది. సృష్టికర్త మీద సృజించబడినటువంటి యొక్క సాతానుడు తిరగబడడం మనకు కనిపిస్తుంటుంది. ఆయన సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని, ఆయన సింహాసనం మీద వాడు ఎక్కాలని చెప్పి వాడి యొక్క ప్రయత్నాలు మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి వాడికి అక్కడి నుంచి స్థానం లేకుండా భూమి మీదకి పడద్రోయబడడం మనం కనిపిస్తుంటుంది. అయితే వాడు అక్కడ యుద్ధం జరిగించాడు, కానీ యుద్ధంలో ఓడిపోయి భూమి మీదకు పడద్రోయబడ్డాడు. అయితే దేవుడు తన ప్రజలను కాపాడుతాడు అనేది కూడా మనకి ఇందులో మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. సాతానుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే దేవుని యొక్క బిడ్డలను, లేదంటే దేవుని యొక్క సంఘాన్ని, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలను వాడు ఏమీ చేయలేడు అనేది మనకు కనిపించింది ఈ యొక్క 12వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే. అయితే ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు, మనము ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నవారమైతే, చాలామంది మనమంతా కూడా రక్షణ పొందాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని యొక్క విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనమున్నాం. అయితే మనకు దేవుడు మాట్లాడే మాట ఏమిటంటే దేవుడు ఈ యొక్క అజయమంతా చూసినట్లయితే తన ప్రజలను కాపాడుతాడనేది ఒకటి కనిపించింది. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాతానుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను నాశనం చేయాలని చూస్తాడు. సాతానుడు యొక్క పనే అది. ఎందుకంటే వాడి యొక్క దేవుని వద్దకు మనల్ని వెళ్లకుండా అడ్డుకోవడమే వాడి యొక్క ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు మాత్రం తన ప్రజలను కాపాడుతానని చెప్పి సెలవిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వధువు సంఘమైనటువంటి నువ్వు నేను కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నట్లయితే, మనమంతా కూడా సంఘములో చేర్చబడినట్లయితే, మనము దేవుని యొక్క సంఘముగా మనం ఉన్నట్లయితే కనుక దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతాడు. ఎందుకంటే మన దేవుడు జయశాలి. ఆయన నమ్ముకున్న వారికి ఆయన క్షేమాధారం, ఆయనే ఆశ్రయదుర్గం మనందరికీ కూడా. దావీదు గారి కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆయన మన ఆశ్రయదుర్గము. ఆయన నమ్ముకున్నట్లయితే మనకు క్షేమం కలుగుతుంది. సాతానుడు ఇక్కడ ఈ స్త్రీని నాశనం చేయడానికి ఎంత ప్రయత్నించాడో మనం చూసాం. ఇన్ని జరిగినా సరే దేవుడు వారిని కాపాడాడు. అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. అయితే మనము దేవునికి నమ్మకంగా మనం ఉండాలి. ఇందాక మనం చూసాం లూసిఫర్లో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే గర్వం. అలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనము నాశనమైపోతాం. గర్వం వలన వచ్చేది నాశనమే. నాశనము రావడానికి ముందు గర్వం నడుస్తుందంట.
కాబట్టి మనలో గర్వం అనేది ఉండొద్దు. దేవుడు నీ పైన అధికారులుగా నియమించిన వారి పట్ల మనము వినయముతో ఉండాలి. సాతాను చేసినటువంటి పని ఇదే మనకు కనిపిస్తుంది కదా, దేవుని కంటే నేనేం పెద్ద తక్కువేం కాదు, నేను ఆ సింహాసనంలో కూర్చోవచ్చు, నేను కూడా ఆ స్థానానికి వెళ్ళిపోతాను అని చెప్పి వాడు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి కిందకు తరిమేశాడు. చాలాసార్లు మన ఆలోచనలు కూడా అలా ఉంటాయేమో, చాలా చోట్ల నేను కూడా చూస్తూ ఉంటాను, కొన్నిసార్లు మా సంఘాల్లో కానీ బయట కానీ ఇలాంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా వినయముతో ఉండాలి. నీ పైన అధికారులకు ఉన్నవారిని, అది నీ ఆత్మీయ నాయకుడు కావచ్చు, నీ పాస్టర్ కావచ్చు, లేదంటే నువ్వు బంద్ చేసే నీ యొక్క బాస్ కావచ్చు, లేదంటే నీ పైన ఎవరైనా అధికారులు కావచ్చు, వారికి లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాకు వాక్యం రాదా చెప్పేయగలను, నాకు పాటలు రావా పాడేయగలను, చర్చి నడిపించేయలేనా నడిపించేయగలను. చాలామంది ఈ యొక్క దేశంలో సంఘాలు విడిపోవడానికి కారణాలు ఇవే, గర్వం. క్రిందన కూర్చుని విశ్వాసులుగా వాక్యానికి వినడానికి ఇష్టం లేక నేను కూడా చర్చ్ మొదలు పెట్టేస్తానని చెప్పి మొదలు పెట్టారు, కానీ అడ్రస్ లేకుండా పోయారు. ఎన్నో సంఘాలు చూశాను నేను ఇక్కడికి వచ్చాక, చాలా విన్నాను. ఎందుకు, దేవుని పిలుపు ఉండి దేవుని యొక్క సమర్పణ ఉంటేనే అది పని జరుగుతుంది. దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యము కూడా నిలబడదు, ఎప్పుడూ కూడా గమనించండి. అయితే సాతాను యొక్క కార్యాలు ఇలా ఉంటాయన్నమాట, సంఘాలని విడదీయడం లేదంటే ఇలాంటి పనులను రేకెత్తించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే రెండిటికి తేడా ఉంది, దేవుడు యొక్క కార్యము ఒకలా ఉంటుంది, సాతాను యొక్క కార్యము మరొకలా ఉంటుంది. అయితే ఇలాంటి గర్వం వలన ఇలాంటి స్ప్లిట్ అయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి. సాతానుడు కలుగు చేసే పరిస్థితులు ఇవే. వాడి యొక్క జీవితం ఇక్కడ మనకు అలాగే కనిపిస్తుంది కదా, దేవునిని అతనిని దేవుని యొక్క అధికారానికి వాడు ఒప్పుకోవట్లేదు. అయితే దేవుని అధికారానికి మనమంతా కూడా ఒప్పుకుంటాం, కానీ దేవుడు నియమించిన అధికారుల అధికారానికి కూడా మనము లోబడాలంట. లోకంలో ఉన్న అధికారులకు కూడా దేవుడు అదే సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో రక్షణ పొందలేని వారు ఒకవేళ ఉన్నట్లయితే ఈ లోకంలోనికి పాపం ఎలా వచ్చిందో ఈ యొక్క అధ్యాయం సెలవిస్తుంది. ఆది కాండములో ఆదము అవ్వ పడిపోవడానికి ముందు జరిగినటువంటి విషయం ఏమిటి, సాతానుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, వాడిలో గర్వం అనేది వచ్చేసింది. అయితే దేవుడు దానికి చోటు ఇవ్వలేదు కాబట్టి వాడు భూమి మీద పడి ఎలాగైనా ఈ సృష్టిని నాశనము చేయాలని ఆశపడ్డాడు. అందువల్ల ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకుని వచ్చాడు. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. పరలోకములో మొదలైనటువంటి యుద్ధం భూమి మీదకు ప్రాకింది. ఒకే ఒక్కడి యొక్క అవిధేయత అనేక మంది మనుషుల్లోనికి చొచ్చుకుపోయిన సృష్టికర్త మీద తిరగబడినటువంటి వ్యక్తి. అయితే చివరికి దేవుడు ఈ యొక్క వ్యక్తిని, ఈ యొక్క లూసిఫర్ని నాశనం చేయబోతున్నాడు. అది యుగాంతంలో సంభవించబోతుంది. అయితే ఈ భూమి మీదకి పాపము ఈ విధంగా ప్రవేశించింది. ఆ పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు వారి లోకంలోనికి జన్మించాడు. దేవుడే మానవ రూపుగా ఈ లోకంలోనికి రావడానికి గల కారణము ఇదే. ఆయనే మ్యాన్ చైల్డ్, ఆయన యొక్క లోకములో జన్మించాడు, సువార్త చేశాడు, నీ పాపం కోసం నా పాపం కోసం ఆయన మరణించాడు, తిరిగి పరలోకానికి కొనుపోబడ్డాడు, దేవుని యొక్క సింహాసనము దగ్గర కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు, మరలా ఒక రోజున రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క సాతానుని ఆయన బంధించి నరకంలో వేయబోతున్నాడు. అయితే ఈ మధ్యలో సృష్టి అంతటినీ కూడా వాడు ఎంత నాశనం చేశాడో మనకు కనిపిస్తుంటుంది. ఈ మానవులను పాడు చేసి దేవుని వద్దకు రాకుండా వాడు అందరి మనసులను కూడా మార్చేశాడు. వాడు నకిలీ దేవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు, మనుషులను మభ్యపెట్టాడు, దేవునికి దూరం చేశాడు. అయితే ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే, నిజమైన దేవుడు ఆయన మాత్రమే, ఆయనే నీ పాపాల కోసం నా పాపాల కోసం ఆయన మరణించాడు. ఆయన నమ్ముకున్నట్లయితే గనక మనకు క్షేమము, ఎందుకంటే మంచికి చెడుకి జరిగే యుద్ధంలో మంచిదే చివరికి విజయం. సాతానుడు ఎప్పటికీ కూడా గెలవలేడు. వాడిని నమ్ముకున్న ఈ లోకంలో మనం ఉన్నా సరే మనము నరకానికి వెళ్ళిపోతాం. ఆ యొక్క నరకానికి వెళ్లకుండా ఉండాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి మనమంతా కూడా దేవుని నమ్ముకోవాలనే దేవుని యొక్క కోరిక. ఒకవేళ నువ్వు ఇంకా దేవుని తెలుసుకోలేనట్లయితే కనుక యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, ఆయన నమ్ముకో, ఆయన నీకోసం నా కోసం మరణించాడు. కలుముసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాడు. ఈ యొక్క 12వ అధ్యాయం అంతా కూడా మనం చూసాం. అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచించాం. నీవు దేవుని నమ్ముకున్న విశ్వాసం అయితే కనుక వాటి గుర్తుంచుకో, దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలను కాపాడుతాడు. దేవుడు తన బిడ్డలను విడిచేవాడు కాదు, ఎల్లప్పుడూ మనల్ని కాపాడేవాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, దేవుని నమ్ము.
ఒకవేళ నీవు ఇంకా రక్షణ పొందలేని వ్యక్తివైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. సాతానుడు జరిగించిన పనికి ప్రతిఫలముగా దాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన మరణించాడు అందుకోసమే. మన దేవుని నమ్ముకుంటావా?